హలో, వెల్కమ్ టు శ్రీపన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా డిఫరెంట్గా డిజైన్ చేసిన బ్లాక్ బీడ్స్ అండ్ సీజెడ్ బీడ్స్ కలెక్షన్, చౌకర్స్, అలా డిఫరెంట్గా డిజైన్ చేసిన బీడ్స్ కలెక్షన్స్లో జ్యువెలరీలో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా? ఫస్ట్ యాజ్ యూజువల్గా ఈ వీడియోని బ్లాక్ బీడ్స్తో స్టార్ట్ పెట్టేస్తాను. బట్ దానికంటే ముందు దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్. ఈ వీడియోకి ఎత్తి ఇది గివ్ అవే గిఫ్ట్. చూద్దాం నెక్స్ట్ వీడియోలో హూ ఇస్ దట్ విన్నర్ అని చూసేద్దాము. ఫస్ట్ బ్లాక్ బీడ్స్తో స్టార్ట్ పెట్టేస్తాను అండ్ దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద కుందన్ పెండెంట్. ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ అంటే ఎస్, ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ. క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్ అండ్ ఆ బీడ్స్, వావ్. పాలిషింగ్, ఫినిషింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, సూపర్బ్ అన్నమాట. సింపుల్గా బ్లాక్ బీడ్స్ ఏం ఇచ్చేసి క్యాజువల్ వేర్కి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ మీరు రఫ్గా కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి 18 inches సుమారుగా ఉంటుంది, 18 to 20 inches మధ్యలో ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టేస్తే ఈ బ్లాక్ బీడ్స్ తీసేసి ఇదే పెండెంట్ని ఇంకా దేనికైనా మీరు వేయొచ్చు. పర్ల్స్లో కానీ అలా రకరకాలుగా వేటికంటే వాటికి వేసేసుకోవచ్చు. చాలా చాలా చక్కగా ఉన్నాయి, మంచి లుక్తో ఉంది. అండ్ బరువు కూడా అచ్చం గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. ఓకే, చాలా చక్కగా, అందంగా, హుందాగా చాలా బాగుంది. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ రీజనబుల్. కుందన్ పెండెంట్ అంత చక్కగా వచ్చేసి అండ్ 2 lines ఆఫ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి కూడా ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ జస్ట్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఎన్నున్నా లాగుతూనే ఉంటుంది కదా మనసు అనేది నల్ల పూసల మీదకి. తెలీదు వాట్ ఈజ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ దట్ అనేది నాకు తెలియదు. చాలాసార్లు అనుకుంటాను బట్ ఐ డు నాట్ నో. 950 ఇస్ ద ప్రైస్. మీకు ఇంకో అందమైన మాల చూపించిన, యా, దిస్ ఇస్ అ రియలీ రియలీ క్యూటిఫై. నచ్చే వాళ్ళకి విపరీతంగా నచ్చుతుంది ఈ కలెక్షన్. నచ్చిన వాళ్ళకి ఏముందిలే ఇందులో అంటారు, కానీ ఏముందిలే అని అనకండి. మేబీ దిస్ ఇస్ సింపుల్ బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఎలిగెంట్. మీరు ఒక్కసారి వేసుకొని చూడండి దీని అందం ఏంటి అని తెలుస్తుంది. అండ్ చిన్నగా కాసు ఇచ్చేసాము. అండ్ ఈ కర్బూజాస్ ఈ మధ్య కాలంలో అంటే గత 1-2 months నుంచి నేను వీటిని అస్సలు వదలట్లేదు, వదలట్లేదు కాక వదలట్లేదు. అంటే నా క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అంత నచ్చేసింది. ఎలా అయిపోయిందంటే వదల బొమ్మాలి వదల ఆ కైండ్ ఆఫ్లో వెళ్ళిపోయాను. బట్ అసలు దీని గురించి ఏం చెప్పినా నాకు ఇంకా తక్కువే అనిపిస్తుంది. వీటిని తీసుకెళ్ళి ఎందులో వేసినా ఎంత బ్రహ్మాండంగా ఉంటున్నాయంటే అంత బ్రహ్మాండంగా ఉంటున్నాయి. వాటికి అసలు ఏమనాలి, ఆ కొత్తదనం, ఆ నిండుతనం అనేది ఇవి వేసిన తర్వాతనే వస్తుంది. మేబీ బికాజ్ ఆఫ్ ఈ వెయిట్ వల్ల అవ్వచ్చు. అంటే ఈ బాల్స్ కూడా బేసికల్గా వెయిట్ ఉన్నాయి, ఆ వేయడంతో ఇంకా బీడ్స్ కూడా కదలకుండా అలా కూర్చుండిపోతున్నాయి. దాంతో నవ్వచ్చు, ఫినిషింగ్తో నవ్వచ్చు. దగ్గర దగ్గర ఈ బీడ్స్ అంటే ఈ కర్బూజా బీడ్స్ ఈ 1 month ఒక 500 pieces యూజ్ చేసాం కావచ్చు. అంటే 500 pieces ఆఫ్ బాల్స్ యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్, అబ్బా ఏమని చెప్పినా తక్కువే దీని గురించి. అంత చక్కగా నిలిచిపోతున్నాయి, సూపర్. ఈ బాల్ని తీసుకొని వెళ్ళి మీరు ఏ బీడ్స్లో వేసినా ఆ బీడ్స్కే అందం వచ్చేస్తుంది. అంత గొప్పగా ఉన్నాయి బాల్స్. ఏముంది కర్బూజానే అని అనొద్దు మీరు. చూడండి ఒకసారి, నేను ఎందుకు చెప్తున్నాను అని ఒకసారి చూడండి. చూడండి అంటే ఆర్డర్ చేయాలి అంటే మీరు ఆర్డర్ చేయడానికి చెప్తున్నారా అని అనకండి. బ్లాక్ బీడ్స్ అనేవి సింపుల్గా ఉంటాయి కాబట్టి సింపుల్ కలెక్షన్లో ఆర్డర్ చేయండి. మీకు తెలిసిపోతుంది హౌ ఫార్ దీస్ ఆర్ ద జెన్యున్ అనేది. అప్పుడు మీకు నచ్చితే ఇందులోనే చాలా డిఫరెంట్ ప్రైసెస్లో చేసాము, అప్పుడు యూ గో ఫర్ ద అదర్ ఆర్డర్. అదంతా ఎందుకు, ఇది 1 of the cutie pie అంతే. వెయ్యండి, దట్స్ ఆల్, వెయ్యండి 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 అంతే. లెంత్ అయితే 17 inches ఇచ్చాను బట్ నాకు తెలిసి మీకు 15.5-16 inches పెడితే నెక్కు దగ్గరగా వచ్చేస్తుంది, నెక్ హగ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఎంతమంది ఇష్టపడతారో నాకు తెలీదు బట్
మీకు ఎగ్జాక్ట్గా లెంత్ మీద అవగాహన ఉంటే నాకు ఎగ్జాక్ట్ లెంత్ చెప్పండి, నేను ఎగ్జాక్ట్ అదే లెంత్లో హుక్తో సహా చెప్పేసేయండి, అదే లెంత్లో కస్టమైజ్ చేసేస్తాను. బట్ నేను దీన్ని మాత్రం 16.5x17 inches ఇచ్చేసాను. యావరేజ్గా ఉండే అన్ని నెక్స్ట్కి సెట్ అయిపోతుంది. ఇది ఇంకా లాంగ్ లెంత్ ప్యాటర్న్లో నేను చేయలేదు, నెక్ లెంత్ ప్యాటర్న్లోనే చేశాను. యావరేజ్గా 16.5x17 inches అంటే అన్ని సైజెస్ ఉన్న నెక్కి వచ్చేస్తుంది. టూ మచ్ ఆఫ్ హెవీ నెక్ అనుకుంటే గనక అప్పుడు చెప్పండి 18 inches చేసిస్తాను. బట్ అవసరం లేదు, దీనికి 18 inches దానికి అవసరం లేదు. దట్స్ అ మోర్ దాన్ ఎనఫ్. 16.5x17 inches అనేది సరిపోతుంది. చాలా చక్కగా ఉంటుంది, వేసుకున్న నిండుగా ఉంటుంది. మీరు ఏ అకేషన్ అయినా సరే ఇది వెయ్యండి, బాగుంటుంది. అండ్ ప్రైస్ వదిలేసి 690. ఓకే, దీంతో పాటుగా ఐ షో యూ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ సీజెడ్ బీడ్స్. ఇవన్నీ ఏంటంటే గ్రీన్స్లో సీజెడ్ బీడ్స్. యూ కెన్ సీ ద క్వాలిటీ, దిస్ జెంటిల్నెస్ ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది. ఆల్ దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్స్. వీటన్నిటికీ కూడా గ్రీన్లో రియల్ సీజెడ్ వేసాము. వెరీ వెరీ ప్రెటీ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా. ఇలా వచ్చేస్తుంది చైన్. మీకు క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తేనే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంది. సూపర్ కలెక్షన్ అండ్ సూపర్ ఫినిషింగ్ అన్నమాట ఇదంతా కూడా. ఎగ్జాక్ట్లీ గోల్డ్ కాపీ అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ అ గోల్డ్ కాపీ. చాలా జెంటిల్నెస్, స్మూత్నెస్ అన్నీ బాగున్నాయి దీంట్లో. ఇవి ఇయరింగ్స్ సేమ్, వీటికి కూడా గ్రీన్ సీజర్స్ వచ్చేసాయి. చాలా చక్కగా ఉంది, అందమంతా పెండెంట్లోనే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అందమంతా ఈ గ్రీన్ సీజెడ్ బీడ్స్లోనే ఉంది. సింపుల్ మాలకి మంచి పెండెంట్, మంచి క్వాలిటీ ఆఫ్ బీడ్స్ వేసామనుకోండి అసలు ఆ లుక్కే వేరు. మీరు ఎన్నన్నా చెప్పండి. 2250 ఈజ్ అ ప్రైస్. ద సేమ్ there is one more color in the ruby. Yeah, you can see how beautiful it is. This is in ruby. Telisipothundi kada viti ante finishing ela undi anedi. Caesar beads in rubies. Completely unique in the finishing. And these are the earrings. చాలా రాయల్గా ఉంటుంది. వన్ పీస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చక్రం చూడండి ఎంత బాగా వచ్చింది, గోల్డ్ వర్క్ లాగా చిన్న పోర్షన్లో కూడా వర్క్ వచ్చేసి. అండ్ ఈవెన్ పాలిషింగ్ కూడా ఇది గోల్డ్ పాలిషింగ్లో వచ్చేసింది. అంతా కూడా స్టోన్ వర్క్. ఓకే, అండ్ ప్రైస్ ఈజ్ సేమ్, దట్ ఈస్ 2250 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ గోల్డ్ కాపీ డిజైన్. ఇవన్నీ ఏంటంటే మల్టీ కలర్లో ఉన్న బీడ్స్ అండ్ టూ లైన్స్ వచ్చేసాయి. కంప్లీట్గా కట్టిగ మేకింగ్ అనమాట. రుబీ బీడ్స్ అండ్ గ్రీన్ బీడ్స్, రుబీ బీడ్స్ అండ్ గ్రీన్ బీడ్స్. క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ చూడండి, వర్క్ చూడండి. ముఖ్యంగా ఈ ముడి అల్లకం ఇది చూస్తే మీకు అర్థమవుతుంది కట్టుతీగ అల్లకమా కాదా అని. ఓకే, అండ్ దిస్ ఈజ్ అ పెండెంట్. కిందికి అన్నీ కూడా మళ్ళీ రుబీ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి అలైన్మెంట్ ఇలాగా. ఓకే, అండ్ వీటికి ఏంటంటే పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇలాగ గ్రీన్ పింక్ బీడ్స్లో వచ్చేసాయి. సేమ్ మన గోల్డ్ కనుక చేయిస్తాను చూసారా, అలాగే ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ టోటల్ సెట్. ఎంత బాగున్నాయి చూడండి, కంప్లీట్గా గోల్డ్ కాపీ సెట్ అంటే నమ్మేస్తారు, అంత బాగుంది. అండ్ ఆ విక్కి స్క్రూ కూడా ఇలా గోల్డ్లో ఎలా వచ్చిందో అలాగే వచ్చేస్తుంది అనమాట స్క్రూ అనేది, జస్ట్ లైక్ గోల్డ్. అండ్ ఈ బీడ్స్ అలైన్మెంట్ కిందికి గ్రీన్ పింక్ బీడ్స్, ఈ ఫినిషింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ గోల్డ్ కాపీ. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ రాణిహార్. దీని హైలైట్నెస్ అంతా కూడా ఈ పెండెంట్లోనే ఉందన్నమాట. దిస్ ఈజ్ అ రియలీ వెరీ బిగ్ సైజ్ ఆఫ్ ద పెండెంట్ విత్ మోర్ అండ్ మోర్ బ్యూటీ అన్నమాట. మనము ఈ పాలిషింగ్లో చాలా చూసుంటాము, బట్ ఫినిషింగ్ చూడండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత బాగుంది అని. ఎగ్జాక్ట్గా డైమండ్ కాపీ లాగా ఉంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద స్టోన్స్, జీజే పాలిషింగ్లో ఉన్న స్టోన్స్. ఇవన్నీ కూడా డబుల్ పెండెంట్ వచ్చేసింది అనమాట. దీనికి అన్నీ కూడా అనెక్స్ బీడ్స్ వచ్చేసాయి. ఎగ్జాక్ట్గా రాణిహారం అంటే ఎస్, 100% దిస్ ఇస్ ద రాణిహారం. అంత బాగుంది అనమాట. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఇక్కడ చెప్పాలి అంటే పెండెంటే టూ మచ్ ఆఫ్ కాస్ట్, దట్ టు ఈ షేప్లో వచ్చేసి డబల్ పెండెంట్ వచ్చేసింది అంటే చాలా కాస్ట్ పడుతుంది. బట్ ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు మీకు కనుక ప్రైసింగ్ మీద అవగాహన ఉంటే యూ కెన్ సే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్, 2700 అనేది. అంటే బికాస్ దిస్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ పెండెంట్ కాస్ట్, పెండెంట్ కాస్ట్ కూడా కాదు చెప్పాలి అంటే. బట్ నా వెండర్ దగ్గర నుంచి నాకు బెస్ట్ ప్రైస్లో వచ్చేసింది పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అనేవి. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ యూ ద బెస్ట్ ప్రైస్. ఒరిజినల్గా మాట్లాడాలి ఫేస్ టు ఫేస్ అంటే కనుక మీకు ఓన్లీ ఇప్పుడు నేను చెప్పే కాస్ట్ అనేది ఓన్లీ ఈ పెండెంట్ ఈ కాస్ట్లో కూడా రాదు. అంత బిగ్ సైజ్ ఆఫ్ అంత రాయల్ పెండెంట్గా ఉందన్నమాట. ఈ పెండెంట్కి అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ బీడ్స్తో అలైన్మెంట్తో మేము ఇచ్చాము అంటే దట్స్ ఇఫ్ యూ నో ద అబౌట్ ద క్వాలిటీ అండ్ ద ప్రోడక్ట్ అండ్ మెటీరియల్స్ కాస్ట్ మీద కనుక మీకు అవగాహన ఉంటే యూ కెన్ సే దిస్ ఈజ్ ద డ్యామ్ చీప్ ప్రైస్. ఓకే, 2700 ఈజ్ ద ప్రైస్. అండ్ వీటితో పాటుగా మీకు ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి ఏంటంటే మొజనైట్ ఇయర్ రింగ్స్ అనమాట, విక్టోరియన్లో వస్తాయి. చాలా చాలా క్లాసీ లుక్లో ఉన్నాయి. నేను ఊహించిన దానికంటే కూడా బాగున్నాయి అన్నమాట. ఇదేంటి 3D వర్క్ వచ్చేసింది కంప్లీట్గా ఇలా. యూ కెన్ సీ నేను మీకు ఎంత చూపించినా కూడా
దీని ఒరిజినాలిటీ అనేది తెలియట్లేదు. లైవ్గా చూస్తే నిజంగా మిస్మరైజింగ్ అన్నంత బాగున్నాయి స్టడ్స్ అన్ని. మిస్మరైజింగ్ అంటే ఎస్ మిస్మరైజింగ్ అని చెప్పచ్చు. అండ్ ఇవేంటంటే స్క్రూ బ్యాక్ వచ్చేసాయి ఇలా. స్టడ్స్ కలెక్షన్లో ఎక్స్ట్రాడినరీగా కావాలి, ఎక్సలెంట్గా కావాలి అనుకుంటే యూ హ్యాపీలీ గో విత్ దిస్ అండ్ యూ కెన్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద వీడియో. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి విత్ ద బ్యాక్ స్క్రూ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ షో యూ వన్ బ్యూటిఫుల్ చౌకర్. దిస్ ఈస్ గోల్డ్ ప్యాటర్న్లో గోల్డ్ వర్క్లో ఉండే చౌకర్ అన్నమాట. జనరల్గా టెంపుల్ జ్యువెలరీలో ఇలా ఈ వర్క్లో చౌకర్స్ రావు. టెంపుల్ జ్యువెలరీలో చౌకర్స్ చాలా ఉంటాయి, బట్ దట్ ప్యాటర్న్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ దిస్ ప్యాటర్న్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. కెన్ సీ హియర్ మొత్తం అల్లిక డిజైన్లో వచ్చేస్తుంది అండ్ కింద అంతా కూడా కాసు వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇది కావాలి అనుకుంటే హ్యాండ్ పీస్ ఆమ్లెట్లా కూడా పెట్టేసుకోవచ్చు. వాట్ యు సే వంకీ అలా కూడా పెట్టేసుకోవచ్చు, హ్యాండ్ పీస్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. ఆమ్లెట్ వాడతాం కదా వంకీ, అలా పెట్టేసుకోవచ్చు దీన్ని చేయి పట్టి ఆర్ ఎల్స్ యూ కెన్ సే 2-in-1గా యూస్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఫినిషింగ్ అయితే బాగుంది అండ్ ఇవంతా కూడా రూబీ అండ్ గ్రీన్ స్టోన్ మిక్సింగ్లో వచ్చేసింది. కింద అంతా కూడా కాసు వచ్చేసింది అండ్ ప్రతి కాసు మీద కూడా వర్క్ చాలా బాగుంది. బ్యాక్ వచ్చేసి ఇలా అడ్జస్టబుల్ చైన్ వచ్చేస్తుంది అనమాట అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెటీగా వచ్చేసాయి. ఇంకా టీనేజ్ పిల్లలకు మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా పెట్టేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్గా టీనేజ్ పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఏదైనా ట్రెడిషనల్ వేర్ ఆఫ్ శారీ మీదకి అలా పెట్టేసుకుంటే కనుక సూపర్బ్గా ఉంటుంది. పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ కూడా చాలా న్యాచురల్గా వచ్చాయి, చాలా నీట్గా వచ్చాయి వర్క్ అనేది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ వన్ మోర్ గోల్డ్ కాపీ సెట్ అండ్ కంప్లీట్గా మొజనైట్స్ వచ్చేస్తాయి విత్ గోల్డ్ పాలిషింగ్ వచ్చేస్తుంది అండ్ స్టోన్స్ వచ్చేసి నవరత్న స్టోన్స్ వచ్చేస్తాయి ఇలాగా రుబీ పర్ల్ ఆరెంజ్ ఎలో గ్రీన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా. పైన అంతా కూడా గ్రీన్ బీడ్స్తో వర్క్ వచ్చేస్తుంది, కింద అంతా కూడా పర్ల్తో వర్క్ వచ్చేస్తుంది. దీని కాన్సెప్టే డిఫరెంట్గా ఉంటుంది అండ్ నీట్నెస్ చాలా చాలా బాగుంటుంది. ఎట్ టైం ఇది పెట్టుకున్నా కూడా 1 gram లుక్ అయితే ఉండదు, నీట్గా ఉంటుంది అపిరెన్స్ అనేది అండ్ పెండెంట్ అది లేకుండా ఉంటుంది కాబట్టి మోడర్న్గా కనిపిస్తుంది. ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది, టైట్గా ఏముండదు, స్టిఫ్గా ఏముండదు. యూ కెన్ యూజ్ లైక్ ఎ చౌకర్ అండ్ యూ కెన్ యూజ్ లైక్ ఎ నెక్ పీస్, బట్ ఐ ప్రిఫర్ పర్టికులర్గా ఈ సెట్ చౌకర్ కంటే కూడా నెక్ పీస్కి చాలా అందంగా ఉంటుంది. కొన్ని పీసెస్ చూడడానికి నార్మల్గా ఉంటాయి, వేస్తే చాలా అందంగా ఉంటాయి. ఇది కూడా ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. అంటే ఇదేంటంటే డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యునిక్, ఎట్ ద సేమ్ టైమ్ స్టోన్ ఫిట్టింగ్ కూడా స్మూత్నెస్ అది బాగొచ్చింది, చాలా బాగా వచ్చేసింది. హ్యాపీగా చూస్ చేసుకోవాల్సిన పీస్, సింగిల్ పీస్ వేసినా బాగుంటుంది, మీరు దేంతో అయినా లాంగ్ చైన్తో పేరప్ చేసినా బాగుంటుంది, డార్క్ సారీస్ ఫాలింగ్ ఐటమ్స్ కానీ
లేదు పట్టు వాటి మీద కూడా బాగుంటుంది. అంటే పర్టికులర్గా ఇది దేని మీదగానే కాకుండా మనం దేని మీదకైనా పెరప్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ నీట్గా ఉంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1890. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 2-3 పీసెసే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక బుక్ చేసేసుకోండి. సింగిల్ లైన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మాల వచ్చేసి కోరల్స్ పర్ల్ గ్రీన్, కోరల్ పర్ల్ గ్రీన్ ఇలా వచ్చేస్తుంది. లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది, అప్రాక్సిమేట్లీ 30 ఇంచెస్లో వచ్చేస్తుంది. గ్రీన్ పర్ల్ అండ్ కోరల్ అండ్ చైన్ వచ్చేస్తుంది. ఇలా ఎలా అంటే మామూలుగా పుస్తల తాడులో డిజైన్ వచ్చేస్తుంది కదా, ఇది ఆ డిజైన్. నాకు ఇది పేరు గుర్తురావట్లేదు, ఏదో కట్టింగ్ అంటారు దీన్ని. ఆ కట్టింగ్లో వచ్చేస్తుంది, లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. పేరు పైనుంచి కూడా వేసేసుకోవచ్చు, వితౌట్ హుక్ తీయకుండా డైరెక్ట్గా అలా కూడా వేసేసుకోవచ్చు. 650 ఇస్ ద ప్రైస్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ వన్ మోర్ గ్రీన్ స్టోన్ చైన్లో ఒక మాల. ఓకే, గ్రీన్ వచ్చేస్తుంది, స్టోన్ వర్క్ అంతా కూడా గోల్డ్ ప్యాటర్న్లో ఉన్న పెండెంట్, కంప్లీట్గా పచ్చలతో చేయించిన మాల అలా కనిపిస్తుంది అన్నమాట సెట్ అనేది. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ నీట్. ఇలా వచ్చేస్తుంది, మీకు లెంత్ కూడా 20 ఇంచెస్ అలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకి అది ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జోడితో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.